ఎడతెరపిలేని వానలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు చలమయమయ్యాయి. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. గోదావరి ఉగ్రరూపంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఓడగూడెం చుట్టూ వరద నీరు చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు యత్నిస్తున్నారు. రామ్నగర్ లోవల్ వద్ద రోడ్డుపై నుంచే నీటి ప్రవాహంతో రామ్నగర్, కోయాగూడ, ఎల్లాపూర్ తండా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గత 3 రోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల రామన్నగూడెం గ్రామం నుండి కోయగూడ ఎల్లాపూర్ గ్రామానికి రహదారి పూర్తిగా దిగ్బంధం ఏర్పడింది. ఈ వరద వల్ల ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం రాగానే ఇక్కడ ఉన్న ఈ పరిస్థితి జనాలు అవస్థలకు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రామ్నగర్, కోయగూడ, ఎల్లాపూర్ నుంచి స్కూల్కి వచ్చే పిల్లలకు బాగా ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ బ్రిడ్జి వేసిన కాంట్రాక్టరు బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు వేయలేదు. ఏంటి అని అడిగితే మాకు దీంట్లో టెండర్లో ఇది రాలేదు అప్రోచ్ రోడ్ అని చెప్పారు. కానీ అధికారులు, ఇక్కడ ఉన్న ఐటీడీ అధికారులు కానీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కానీ స్పందించి దీనికి వెంటనే అప్రోచ్ రోడ్ వేయాల్సిన అవసరం ఉన్నదని మేము భావిస్తున్నాం. గత సంవత్సరం కూడా ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ అధికారులు దీని మీద తగిన స్పందన చేయలేదు. వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఈ ఇబ్బంది మళ్ళీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలకి. అటు జంపన్న వాగు ఉప్పొంగడంతో కొండాయి గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. కన్నాయిగూడెం మండలం పరిధిలోని దయ్యాలవాగు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ఆయిలాపూర్ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు వెంకటాపురం మండలం పాత్రపురం, వీరభద్రాపురం, అలుబాక గ్రామాల సమీపంలో ప్రధాన రహదారిని వరద ముంచెత్తడంతో భద్రాచలానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అటు ఎగువ నుంచి వరద పోతట్టడంతో బొగతా జలపాతం ఉగ్రరూపం దాల్చింది. పర్యాటకులు ఎవరూ రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తున్న అధికారులు అలర్ట్గా ఉండాలని ప్రజలను కోరుతున్నారు. పక్కన ఇక్కడ దాకా ఉంటుంది.